महालक्ष्मी गोदादेवी सहित वेंकटेश्वर स्वामी आलय विग्रह प्रतिष्ठापन कार्यक्रम घन ज्योति नगर नूतन निर्मित गुड़ो मंत्री गंगुला कमलाकर हाजर स्वामीवारी कार्यक्रम में पाल्गो वेंकटेश्वर स्वामीवारी दर्शन भक्त बारी దేవదేవుడి కార్యక్రమం ఎప్పుడు కన్నుల పండువగా ఉంటుంది అందులోను స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంటే ఆ వైభోగం కన్నులారా చూడాల్సిందే మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక ఘనంగా జరిగింది జ్యోతినగర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు పురాతన ఆలయాన్ని పునరుద్ధరిస్తూ ఈ గుడి నిర్మించారు మేళతాళాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గర్భగుడిలో స్వామివారు అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించారు అనంతరం ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం నెలకొల్పి చోట ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ గంధి మాధవి మహేష్ మాజీ కార్పొరేటర్ దేశ శిల్పవేదం ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ నిర్మాణం చక్కగా జరిగిందని మేయర్ సునీల్ రావు అన్నారు బ్రహ్మాండ నాయకుడి ఆలయం స్థానికులకు అందుబాటులోకి రావటం ఆనందదాయకంగా ఉందన్నారు గుడి నిర్మాణానికి సహకరించిన స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేశారు వెంకటేశ్వర ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన మంత్రి గంగులకు మేయర్ సునీల్ రావుకు స్థానిక కార్పొరేటర్ గంధి మాధవి కృతజ్ఞతలు తెలిపారు జ్యోతినగర్లో మన మహాలక్ష్మి సైత గోదాదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మరి దీనికి గౌరవ మంత్రి గంగల కమలాకర్ గారు మరి స్థానిక కార్పొరేటర్ గంధి మాధవి మహేష్ గారు మరి ఇతర పెద్దలందరూ కూడా హాజరుతూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం జరిగింది గత 10 నెల రోజుల కిందనే వచ్చినప్పుడు కూడా ఆ నిర్మాణాన్ని కూడా చూడడం జరిగింది చాలా మంచిగా మంచి ప్రాంతంలో మంచి వాస్తు ప్రకారంగా అన్ని నియమ నిబంధనల ప్రకారం ఆలయ నిర్మాణం జరగడం మంచి నగర ప్రజలకు మంచి ఒక ఆలయం కూడా మళ్ళీ అందుబాటులోకి రావడం చాలా చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ ప్రాంతంలో చాలా మంది ప్రజలు మరి గుడికి కొంచెం దూరం ఉన్న ప్రాంతం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ దగ్గర ప్రాంతంలో లేదు అయినప్పటికీ కూడా మంచి శోభమితమైనటువంటి టెంపుల్ నిర్మించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా చాలా ధనాన్ని వెచ్చించి మరి ప్రజలందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మరి వారి శక్తి మేరకు మరి ధనాన్ని సమకూర్చుకొని కార్యక్రమాలు చేయడం జరిగింది
आध्यात्मिक इकड़ चाला मंच कार्यक्रम जरूत आलय निर्माण में इबंधन जरूर गौरव मंत्रिवर्यु दी आर्माणा की सहकों वो स्वयं 5 लक्षल रूपये గుడికి की ఇవ్వడం జరిగింది వారి సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ నిర్మాణానికి పూర్తిగా సహకరించిన పెద్దలు మంత్రి గంగుల కమలాకరన్న గారికి మా హృదయపూర్వక మా డివిజన్ ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మేయర్ గారు కూడా యాగశాల పూర్తి కాకుండా ఇబ్బందులు కలిగితే అక్కడ నిర్మాణం చేయరాదు విగ్రహాలు ప్రతిష్ఠించరాదు వారి దృష్టికి తీసుకోవడం జరిగింది వెంటనే స్పందించి వారు కాంట్రాక్టర్ తో మాట్లాడి మేము స్వయంగా డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పి యాగశాల నిర్మాణానికి సహకరించినందుకు వారికి కూడా మా డివిజన్ ప్రజలందరి తరపున కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇంకా ఆలయానికి కొంత డబ్బులు అవసరం ఉన్నాయి నిర్మాణానికి అవసరం ఉన్నాయని వారి దృష్టికి తీసుకోవడం జరిగింది భక్తుల ఆనందోత్సాహాల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది క్రేన్ సాయంతో ధ్వజస్తంభానికి తాళ్లు కట్టి నాలుగు వైపులా బ్యాలెన్స్ చేస్తూ స్తంభాన్ని నిలబెట్టారు కార్యక్రమ అనంతరం గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మార్మరోగింది విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు న్యాయవాది చక్రరాజు సుధీర్ కుమార్ అనంతరెడ్డి దేశలింగాద్రి తదితరులు పాల్గొన్నారు మన కరీంనగర్ మినిస్టర్ గారి సహకారంతో మేయర్ గారి సహకారంతో ఎమ్మెల్సీల గారి సహకారంతో కార్పొరేటర్ల సహకారంతో అందరితో ఎమ్మెల్సీ గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది అటు ఆలయ నిర్మాణాన్ని 11వ తేదీ నుంచి రేపు అనగా 15వ తేదీ వరకు కూడా ఈ ఋతుకులచే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఋతుకులతోటి ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు 4వ రోజు ఇది ఈ రోజు విగ్రహ ప్రతిష్ట అష్టబంధనము ధ్వజారోహణము ధ్వజస్తంభము స్థాపన మరియు కలశాల స్థాపన కూడా చేసుకోవడం జరిగింది రేపు ఉదయం 9 గంటలకు స్వామివారిని పూర్తి అలంకారాలతో